Dear TS intermediate students, how are you all? I hope you are doing great. There is a good news for you. For this TS Inter 2022, 30% deleted means you have to face the 70% syllabus only. Okay, na? At the same time, MCET 2022 also with the 70% syllabus only, this is declared. ओके इवी మీకు 70% సిలబస్ ఏముందో తెలియాలంటే సింపుల్ గా మీకు 30% సిలబస్ ఏముందో తెలియాలి నేను ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 1A 1B 2A 2B 30% డిలీటెడ్ పోర్షన్ అంటే చెప్తాను మిగిలిన సబ్జెక్ట్స్ కి నేను వెబ్‌సైట్ రిఫర్ చేస్తాను ఆ వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేస్తే మిగిలిన సబ్జెక్ట్స్ గురించి కూడా ఏ పోర్షన్ డిలీట్ అయ్యిందో తెలుసుకోవచ్చు నా సబ్జెక్ట్ నా ఛానల్ మ్యాథ్స్ కాబట్టి నేను మ్యాథ్స్ 1A 1B 2A 2B ఇది सेकेंड इयर एमसेट की यूज 2022 एमसेट की यूज अलग फर्स्ट इयर सेकेंड इयर स्टूडेंट्स यूज वीडियो सो आर यू रेडी विदाउट डिले लेट्स गेट स्टार्टेड आई एम लक्ष्मी वेलकम टू माय चैनल मैथ्स सुपर टिप्स एंड ट्रिक्स ओके चैनल में मैं ऑब्जेक्टिव टाइप एग्जामिनेशन एस्पेशली जेईई मेंस एमसेट गुरिंचि डिस्कस चेस्तामु अलगे इंटरमीडिएट संबंधी आईपी वीडियो अपलोड चेस्तानु सो चाला वीडियो अपलोड चेस्तानु इफ यू नॉट एट वॉच माय प्रीवियस वीडियो प्लीज वॉच देम विज लिंक्स आर एडेड इन बिलो डिस्क्रिप्शन At the same time, please subscribe the and click the bell notification. Then every video notified to you. Okay. So, ee roju video lo em cheptunnamo TS Intermediate 2022 ki sambandhin 30% deleted maths 1A 1B 2A 2B detailed I will explain. Okay. Actually, the 2021 lo deleted portion ippudu same portion 2022 kuda delete ayindi. Kabatti official website lo meeru open chesthe 2022, 2021 మాత్రమే ఉంటది అంటే సేమ్ ఓన్లీ డిలీటెడ్ ఫర్ 2022 ఆల్సో ఓకే అలాగే మనకి ఎంసెట్ డిలీటెడ్ పోర్షన్ ఉండదు కాబట్టి 70% సిలబస్ మీరు ఎంసెట్ ఫోకస్ చేస్తే మంచి ర్యాంక్స్ వస్తాయి నాకు చాలా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో కంపల్సరీ చూడండి మీకు మంచి మ్యాథ్స్ లో మంచి మార్క్స్ వస్తే మీకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తుంది ఎందుకంటే ఎంసెట్ కి 80 బిట్స్ ఉంటాయి మ్యాథ్స్ లో అది మీకు ఈజీగా ఫాలో అవ్వాలంటే షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేయాలి కాన్సెప్ట్ నుంచి తెలుసుకోవాలి అవన్నీ నేను వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను వితౌట్ మిస్ వాచ్ ఇట్ ఓకేనా సో దిస్ నేను ఇప్పుడు 1A 1B 2A 2B లో పోర్షన్ ఏది డిలీట్ అయ్యింది అనేది ముందు డిస్కస్ చేస్తాను ఓకేనే రైట్ ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అకాడమిక్ ఇయర్ 2022 2021 ఉంది ఇదే సిలబస్ మనకి ఇప్పుడు 2022 కూడా డిలీట్ అయిపోయింది అంటే 2022 సిలబస్ కూడా ఇదే డిలీట్ అయ్యింది కాబట్టి మీరు ఆఫీషియల్ వెబ్‌సైట్ లో 2022 2021 ఉంటది దాని గురించి వది కాదు సేమ్ సిలబస్ ఏ డిలీటెడ్ సిలబస్ నేను 1A 1B 2A 2B మ్యాథ్స్ గురించి చెప్తాను మిగిలిన సబ్జెక్ట్స్ కావాల్సా మీరు ఆఫీషియల్ వెబ్‌సైట్ లింక్ ఇస్తాను అలాగే మీకు చెప్తాను కూడా ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఆఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అనేది చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత ఎండ్ లో నేను చెప్తాను ఇప్పుడు ఏముందండి ఇక్కడ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు మీరేం చదువుకోవాలి 2021 టు 2022 30% డిలీటెడ్ కంటెంట్ ఇన్ వ్యూ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ సిచ్యుయేషన్ ఇంకోటి ఏంటంటే 30% డిలీటెడ్తో పాటు 50% చాయిస్ కూడా ఉంది ఏంటి 50% చాయిస్ ఉంది నెక్స్ట్ వీడియోలో చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా పెడతాను ఎస్పెషల్లీ మ్యాథ్స్ 50% చాయిస్ ఉంది సెక్షన్ 1 సెక్షన్ 2 అండ్ 3 సెక్షన్ 1 కి చాయిస్ ఉంది సెక్షన్ 2 అండ్ 3 కి 50% చాయిస్ కూడా ఉంది ఎగ్జామినేషన్ 50% చాయిస్ తో కూడా మీకు ఎగ్జామ్ ఉంటది ఓకే ఆ చాయిస్ ఏంటి వెయిటేజ్ ఏంటి చాప్టర్ వైస్ గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో ఓన్లీ డిలీటెడ్ పోర్షన్ 30% ఏంటి టాపిక్ వైస్ గా డిస్కస్ చేద్దాం యాస్ వెల్ యాస్ పేపర్ వైస్ 1A 1B 2A 2B ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేశాం కదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1A సిలబస్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ 1A సిలబస్ డిలీటెడ్ పోర్షన్ ఏంటి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఓకేనా ఇప్పుడు 30% డిలీటెడ్ పోర్షన్ ఫస్ట్ టాపిక్ అంటే ఫంక్షన్స్ 1A లో ఫంక్షన్స్ 1.2 డిలీటెడ్ 1.2 దేనికి సంబంధించి అంటే ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటే ఇన్వర్స్ ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంది మీకు అది ఇన్వర్స్ ఫంక్షన్స్ డిలీట్ అయ్యింది అదే మాదిరిగా థీరమ్స్ ఉన్నాయి థీరమ్స్ కూడా కంప్లీట్ గా డిలీట్ అయిపోయి థీరమ్స్ థీరమ్స్ కంప్లీట్లీ డిలీటెడ్ అందుకని థీరమ్స్ అండ్ ఇన్వర్స్ ఫంక్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవేంటంటే ఇన్వర్స్ ఫంక్షన్స్ ఎక్సైజ్ 1B లో ఉంటాయి థీరమ్స్ అనే మనకి ఎగ్జాంపుల్స్ లో కనిపిస్తాయి ఈ థీరమ్స్ ఎస్ఏ క్వశ్చన్స్ కి ఇచ్చేవాడు ఇప్పుడు థీరమ్స్ అన్ని డిలీట్ అయిపోయి కాబట్టి ఇన్వర్స్ ఫంక్షన్స్ ని థీరమ్స్ ని టచ్ చేయదు ఇన్ కేస్ ఆఫ్ ఫంక్షన్స్ ఇంకా సెకండ్ చాప్టర్ ఏంది మ్యాథమెటికల్ ఇండెక్స్ కంప్లీట్లీ డిలీటెడ్
అంతే మ్యాథమెటికల్ ఇండక్షన్ టాపిక్ మీరు టచ్ చేయను అసలు మొత్తం డిలీట్ అయిపోయింది. ఇంకా మ్యాట్రిసెస్ చూద్దాం. మ్యాట్రిసెస్లో మేజర్ డిఫికల్టీ పోర్షన్ డిలీట్ అయిపోయింది. అవి ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్. ఇవి ఏంటంటే ఎక్సైజ్ 3Dలు ఉంటాయి. ఎక్సైజ్ 3D ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్ అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్. అలాగే కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ కూడా డిలీట్ అయిపోయింది. ఇది ఎక్సైజ్ 1E 1E 3D 3Eలో ఉంటాయన్నమాట. ఎక్సైజ్ 3E 3F ఇది ఐ థింక్ సో 3F అనుకుంటా. ఓకే చూద్దాం. కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెన్సీ ఇది కూడా డిలీట్ అయిపోయింది. ఓకే అది ఎక్సైజ్ రెఫర్ ఎక్సైజ్లో కూడా రెఫర్ చేస్తున్నాను. అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో డిలీట్ అయిన పోర్షను. మీరు ఎక్సైజెస్ ఏవైతే మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉన్నాయో ఎక్సైజెస్ ఆ నెంబర్స్ డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలివన్నీ ప్రిపేర్ అవ్వండి. ఎస్ ఎక్సైజ్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ఎక్సైజ్ 3Gకి సంబంధించింది. ఎక్సైజ్ 3G డిలీట్ అయిపోయింది. ఇంకా డిటర్మినెంట్స్లో ఎగ్జాంపుల్స్ కూడా డిలీట్ అయిపోయాయి. అంటే 3D ముందు ఎగ్జాంపుల్స్ ఉంటే అవి కూడా డిలీట్ అయిపోయాయి. కాబట్టి 3D ఎక్సైజ్ కంప్లీట్లీ అండ్ ఆల్సో ఎగ్జాంపుల్స్ కూడా డిలీట్. ఇంకా కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ఏం చెప్పాను, ఎక్సైజ్ 3E డిలీటెడ్. నెక్స్ట్ పాయింట్, సొల్యూషన్స్ ఆఫ్ టైమ్ సైమిల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అని 3H ఎక్సైజ్లు ఉంటాయి. ఈ 3H ఎక్సైజ్లో 3 మెథడ్స్ ఉంటాయి. గాడ్జెడ్ మెథడ్, క్రామర్స్ ఇన్వర్షన్ మెథడ్. ఈ గాడ్జెడ్ మెథడ్ డిలీట్ అయిపోయింది. అంటే మీరు ఓన్లీ క్రామర్స్ ఇన్వర్షన్ నేర్చుకుంటే చాలు, గాడ్జెడ్ మెథడ్ అవసరం లేదు. ఇది 3H ఎక్సర్సైజ్లో. ఓకేనా? సో ఇదేంటి మ్యాటర్స్లో ఎంత మేజర్ డిఫికల్టీ పోర్షన్ డిలీట్ అయిపోయింది. అండ్ ఏదైతే పోర్షన్ ఉందో అది ఈజీగా మీరు ఫోకస్ చేయొచ్చు. నథింగ్ టు వరీ. ఎందుకంటే ఇది వెయిటేజ్ కూడా చాలా ఉంది మ్యాట్రిసెస్. సో వెయిటేజ్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తానన్నాను కదా, ఈ వీడియోలో ఓన్లీ డిలీటెడ్ పోర్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సరేనా? నెక్స్ట్ టాపిక్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. వెక్టర్స్లో ఎడిషన్స్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఉంటాయి. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 5.1 ఆన్వర్డ్స్ డిలీటెడ్. వాట్ ఈస్ డిలీటెడ్? 5.1 ఆన్వర్డ్స్ డిలీటెడ్. ఇంకా మ్యాట్రిసెస్లో ఇంకో పాయింట్ ఉంది కదండి ఇక్కడ, ఏంటది 3.7.7 ఆన్వర్డ్స్. అంటే ఇది హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సాల్వింగ్, అది డిలీట్ అయిపోయింది. హోమోజీనియస్ అంటే ఎక్సైజ్ 3I, దట్ ఈస్ ఎక్సైజ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఉంటే ఎక్సైజ్ 3I అది డిలీట్ అయిపోయింది. సింపుల్ ఎక్సైజ్ డిలీట్ అయిపోయింది. ఇదే అండి డిలీటెడ్ పోర్షన్ మ్యాట్రిసెస్లో. ఇంకా నెక్స్ట్ వెక్టర్స్ చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఏమిచ్చాడు, 5.11 ఆన్వర్డ్స్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఎడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ కంప్లీట్గా ఉంది, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ మాత్రం డిలీట్ అయింది. అందులో ఏ పాయింట్ ఏ పార్ట్ డిలీట్ అయింది, 5.11 ఆన్వర్డ్స్ అంటే ఏంటి చూద్దాం. ఎస్ 5.1 ఆన్వర్డ్స్ అంటే ఎక్సైజ్ 5C లో క్వశ్చన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఆ షార్టెస్ట్ డిస్టెన్స్. 5C ఎక్సైజ్లో క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు షార్టెస్ట్ డిస్టెన్స్. అన్నీ కాదు, షార్టెస్ట్ డిస్టెన్స్. తర్వాత కోప్లాన్, షార్టెస్ట్ డిస్టెన్స్. తర్వాత కోప్లానార్, కోప్లానార్. ఇంకా నెక్స్ట్ కోప్లానార్ కండిషన్స్, షార్టెస్ట్ డిస్టెన్సెస్. ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్స్ అనేది కూడా డిలీట్ అయిపోయింది ఫ్రమ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్స్. ఇవన్నీ కూడా మీరు వెక్టర్స్లో డిలీట్ అయిపోయాయి. ఓకేనా? సో వెక్టర్స్ సంబంధించిన ఏం డిలీట్ అయిపోయాయి, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో 5.11 ఆన్వర్డ్స్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్. 5 ఎక్సైజ్లు ఉన్నాయి, షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంది. కోప్లానార్, ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్స్ ఇవి డిలీట్ అయిపోయాయి. నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్. ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్, ట్రిగనోమెట్రీలో ఉన్న ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ ఇది 7th చాప్టర్ కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. అంటే ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ మీరు ప్రిపేర్ కానవసరం లేదు. ఓకేనా? ఇవి కాకుండా ఇంకేం డిలీట్ అయ్యావో చూద్దాం. అలాగే 8th చాప్టర్ ట్రిగనోమెట్రీ, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. సో ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ మీరు చేయనవసరం లేదు. అంటే డిలీటెడ్ పోర్షన్లో మనకి ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ కంప్లీట్గా డిలీట్ అయింది, అది చేయనవసరం లేదు. ఇంకా హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటే 9th చాప్టర్ ఉంది ట్రిగనోమెట్రీలో. హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్వర్స్ హైపర్బోలిక్ అంటే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, ట్యాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, ఇలాంటి ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ పార్ట్ డిలీట్ అయింది, అది మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. ఇవేండి డిలీటెడ్ పోర్షన్ 1A లో. ఏమేమి డిలీట్ అయ్యాయి, ఫంక్షన్స్లో డిలీట్ అయ్యింది, మ్యాట్రిసెస్లో, వెక్టర్స్లో, ప్రోడక్ట్ వెక్టర్స్, ట్రిగనోమెట్రీలో డిలీట్ అయింది. అలా ఏ పోర్షన్ డిలీట్ అయిందని మనకి మీరు తెలుసుకున్నారు 1A లో. ఇప్పుడు 1B గురించి డిస్కస్ చేద్దాం. రైట్? ఎస్. 1B ఏంటి, అకడమిక్ ఇయర్ 2020 చెప్పాను కదా, దీన్ని కూడా మీరు ఏం చేయాలి, 2021 నుంచి 2022 అని పెట్టుకోండి. సో 30% డిలీటెడ్ కంటెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ద కోవిడ్ పాండమిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1B సిలబస్ ఏం డిలీట్ అయిపోయిందో చెక్ చేద్దాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఎస్.
సీరియల్ నెంబర్ 1 చాప్టర్ ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ని పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఏ పోర్షన్ డిలీట్ అయిందంటే పెయిర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ పెయిర్ ఆఫ్ బైసెక్టర్స్ యాంగిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఎక్సైజ్ 4A లో ఉంటాయి ఆ 4A లో సంబంధించిన ప్రాబ్లమ్స్ పెయిర్ ఆఫ్ బైసెక్టర్స్ క్వశ్చన్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనే ఒక తీరం ఉంది ఆ తీరం డిలీట్ అయిపోయింది దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా డిలీట్ అంటే పెయిర్ ఆఫ్ బైసెక్టర్స్ ఎక్సైజ్లో 4A ఎక్సైజ్లో క్వశ్చన్స్ ఉంటాయి అవి ప్లస్ తీరం ఉంది అది కూడా డిలీట్ అయిపోయింది ఇంకా 4.5 కండిషన్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది డిలీట్ అయిపోయింది ఇది ఏంటంటే ఎక్సైజ్ 4.5 అంటే కండిషన్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ థీరమ్స్ ఉన్నాయి ఆ థీరమ్స్ డిలీట్ అవి కాకుండా ఇంకేం డిలీట్ అయ్యాయి చూద్దాం ఇక 1B లో ప్రతి డిలీటెడ్ పోర్షన్ ఎక్సర్సైజ్తో కూడా మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది అంటే ఎక్సర్సైజెస్ కూడా మెన్షన్ చేస్తాడు ఎక్సర్సైజెస్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ పాయింట్స్ కూడా థీరమ్స్ కూడా డిలీట్ అయిపోతే థీరమ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఏంటనేది 1 బై 1 డిస్కస్ చేద్దాం ఓకే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చెప్పాను కదా 4A లో బైసెక్టర్స్ సంబంధించిన పాయింట్స్ అలాగే కండిషన్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనే థీరమ్స్ డిలీట్ అయిపోయాయి ఇంకా 4B ఎక్సైజ్ కంప్లీట్గా డిలీట్ అయింది ఎక్సైజ్ 4B ఎక్సైజ్ ఓకేనా 4B ఎక్సైజ్ కూడా డిలీట్ అయిపోయింది నెక్స్ట్ ప్లేన్స్ చూద్దాం ప్లేన్స్ అనే చాప్టర్ 7th చాప్టర్ ఇందులో ఎక్సైజ్ 7A సెక్షన్ 2 అండ్ 3 రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ డిలీట్ అయిపోయింది ప్లేన్ అనేది చాలా సింపుల్ చాప్టర్ అందులో చాలా పోర్షన్ సెక్షన్ 2 అండ్ 3 రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ 7A ఎక్సైజ్ ఇది అవి కూడా మెన్షన్ చేశారు సెక్షన్ మీరు టెక్స్ట్ బుక్ రెఫర్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఇంకా నెక్స్ట్ 8th చాప్టర్ అంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో కంటిన్యూటీ పార్ట్ అని ఉండాలి లాస్ట్ ఎక్సైజ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు లిమిట్స్ మాత్రమే ఉంది కంటిన్యూటీ అనేది సెపరేట్ ఎక్సైజ్ ఉంది లాస్ట్ ఎక్సైజ్ అది డిలీట్ చేసి అయిపోయింది కాబట్టి అది ప్రిపేర్ కానవసలేదు నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించిన డెరివేటివ్స్ డిఫరెన్షియేషన్ అంటే డెరివేటివ్స్ డిలీట్ అయిపోయి అలాగే ఎక్సైజ్ 9C సెక్షన్ 3 డిలీటెడ్ ఎక్సైజ్ 9C సెక్షన్ 3 అనేవి ప్రీవియస్ సిలబస్ ప్రకారం 7 మార్క్ క్వశ్చన్స్ ఇప్పుడు వేరే సిలబస్ నుంచి 7 మార్క్స్ ఇస్తారు ఇది సెక్షన్ 3 అనేది మేజర్ పార్ట్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఈజీగా మీరు డిఫరెన్షియేషన్ కూడా ఫోకస్ చేయొచ్చు ఎక్సైజ్ 9C సెక్షన్ 3 డిలీట్ అయింది ఇంకా ఎక్సైజ్ 9D కంప్లీట్గా డిలీట్ అయిపోయింది చూసారా ఇందులో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏ ఎక్సర్సైజ్ ఏ సెక్షన్ డిలీట్ అయిందని కంపల్సరీ మీరు అది ఫాలో అవ్వండి చాలు రైట్ ఎస్ లాస్ట్ టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి కూడా డిఫికల్ట్ ఉన్న పోర్షన్ డిలీట్ అయింది గైస్ కాబట్టి ఈజీగా మీరు ఫోకస్ చేయొచ్చు డెరివేటివ్స్ అట్ రేట్ ఆఫ్ చేంజ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ రేట్ ఆఫ్ చేంజ్ అనే ఆ టాపిక్ ఉంటుంది అది డిలీట్ అయిపోయింది ఓకే దాన్ని ఫోకస్ చేయకండి ఇంకా రోల్స్ లాగ్రేంజెస్ మీన్ వాల్యూ థీరం ఇది కూడా డిలీట్ అయింది ఇంకా ఇన్వర్స్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఇన్వర్స్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అండ్ రిలేటివ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇవి కూడా డిలీట్ అయిపోయాయి ఇవండి అంటే రోల్స్ థీరం లాగ్రేంజెస్ మీన్ వాల్యూ థీరం అనే క్వశ్చన్స్ ఉంటాయి అది డిలీట్ అయిపోయింది ఇంకా ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ డిలీట్ అయిపోయింది రేట్ ఆఫ్ చేంజ్ డిలీట్ అయింది ఇంకా డిక్రీజింగ్ ఫంక్షన్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ కూడా ఏదైతే మీరు అబ్జర్వ్ చేయండి ఏదైతే టాపిక్ డిలీట్ అయిందో అందులో కరస్పాండింగ్ ఎగ్జాంపుల్స్ కూడా డిలీట్ అయిపోతాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ మీరు ఆ డిలీట్ అయిన పోర్షన్ మీకు ఫోకస్ పెట్టడం అవసరం లేదు ఎందుకంటే మనకి ఐపీలో ఎగ్జాంపుల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి కానీ మనకి డిలీటెడ్ పోర్షన్కి కన్సల్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు ప్రిపేర్ కావడం అవసరం లేదు ఇది 1B పోర్షన్ అండి నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ మ్యాథ్స్ 2A 2B అంటే చూద్దాం ఓకే ఎస్ ఇక్కడ కూడా చూడండి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ ఏం చేంజ్ చేసుకోమన్నాను 2021 నుంచి 2022 ఇప్పుడు 2022కి ఇదే సిలబస్ డిలీట్ అయింది కాబట్టి అదే వెబ్సైట్లో అదే ఉంది మీరు అది అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ మ్యాథ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి మ్యాథ్స్ని ఫోకస్ చేయండి ఓకేనా ఇప్పుడు మనము దీనికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ 2A సిలబస్ ఎలా ఏం పోర్షన్ డిలీట్ అయింది 30% చూద్దాం ఓకేనా ఫస్ట్ టాపిక్ ఏంటి కాంప్లెక్స్ నంబర్స్ కాంప్లెక్స్ నంబర్స్లో మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్స్ ఇవి ఎక్సైజ్ 2లో ఉంటాయి అంటే 1B ఎక్సైజ్లు ఉంటాయి మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ అలాగే జామెట్రికల్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్ అంటే లాస్ట్ ఎక్సైజ్ ఇది ఎక్సైజ్ కూడా డిలీట్ అయిపోయింది ఇది చాలా పోర్షన్ డిలీట్ అయింది చాలా సింపుల్ పోర్షన్ ఉంటుంది కాంప్లెక్స్ నెంబర్స్లో కాబట్టి డిలీటెడ్ పోర్షన్ అంటే ఇప్పుడు తెలుసుకుంటే సరిపోతుంది ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ఎక్సైజ్ కూడా మెన్షన్ చేస్తాను
ఎక్సర్సైజ్ 1C 1D ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ ఏంటి మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ 1A 1B ఉంది ఎక్సర్సైజ్ 1C 1D మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఎక్సర్సైజ్ 1C 1Dలు ఉన్నాయి అవి డిలీట్ అయిపోయింది ఎక్సర్సైజ్ 1C 1D ఓకేనా అది ఇంకా ఏం డిలీట్ అయిందో చూద్దాం ఎస్ ఏం చెప్పాను ఎక్సర్సైజ్ 1C 1D ఇవి దేనికి సంబంధించిన ఎక్సర్సైజ్ 1C 1Dకి సంబంధించి డిలీట్ అయ్యి 1C 1D ఓకేనా ఇవన్నీ కూడా మీరు తెలుగు అకాడమీలో రిఫర్ చేయండి ఓకే అదే చెప్తున్నాను నేను తర్వాత సెకండ్ చాప్టర్ అంటే డిమోర్స్ థీరం డిమోర్స్ థీరంలో ఎక్సైజ్ టు బి సెక్షన్ 2 ఆన్వర్డ్స్ ఎక్సైజ్ టు బి సెక్షన్ 2 ఆన్వర్డ్స్ 2B అనేది మనకి 2B అని మెన్షన్ చేశారు ఇక్కడ 2B అంటే ఎక్సైజ్ సెకండ్ చాప్టర్ 2B 2B ఎక్సైజ్ సెకండ్ సెక్షన్ ఆన్వర్డ్స్ ఎక్సైజ్ 2B సెకండ్ సెక్షన్ ఆన్వర్డ్స్ డిలీట్ అయిపోయింది ఇంకా థర్డ్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్సైజ్ 3C ఎక్సైజ్ 3C అండ్ కరస్పాండింగ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో వీ కెన్ అవాయిడ్ ఓకే క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్ మీన్స్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ కనెక్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 3C ఎక్సైజ్ ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ ఓకేనా నెక్స్ట్ టాపిక్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ ఇది 5th చాప్టర్ ఇందులో ఏం పార్ట్స్ డిలీట్ అయింది పర్ముటేషన్స్ అండ్ చాప్టర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో పర్ముటేషన్స్ మన రిపిటేషన్స్ ఆర్ అలౌడ్ ఇంకా సర్క్యులర్ పర్ముటేషన్స్ పర్ముటేషన్స్ విత్ కన్స్ట్రెయిన్ట్ రిపిటేషన్స్ ఎక్సైజ్ 5E సెక్షన్ 3 అంటే ఎక్సైజ్ 5E సెక్షన్ 3 అని డైరెక్ట్గా మెన్షన్ చేస్తాడు మిగిలినవన్నీ ఏంటంటే మిగిలినవన్నీ నేను మెన్షన్ చేస్తాను 5B ఎక్సైజ్ 5C ఎక్సైజ్ ఇవి 5B ఎక్సైజ్ 5C ఎక్సైజ్ ఓకే దెన్ అంటే సర్క్యులర్ పర్ముటేషన్స్ అనేవి 5C ఎక్సైజ్లు ఉంటాయి పర్ముటేషన్స్ మరియు రిపిటేషన్స్ అలౌడ్ అనేది 5B ఎక్సైజ్లో ఉంటాయి అంటే 5B ఎక్సైజ్లో పర్ముటేషన్స్ మరియు రిపిటేషన్స్ అలౌడ్ ఉంటాయి అలాగే 5C ఎక్సైజ్లో సర్క్యులర్ పర్ముటేషన్స్ ఉన్నాయి ఇవి దీనికి సంబంధించి మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను ఎగ్జాంపుల్స్ కూడా డిలీట్ చేయండి అవి ప్రిపరేషన్ చేసుకుని అవసరం ఇంకా పర్ముటేషన్స్ విత్ కన్స్ట్రెయింట్ రిపిటేషన్స్ దట్ ఈస్ 5D ఎక్సైజ్ కన్స్ట్రెయింట్ రిపిటేషన్స్ అనేది 5D ఎక్సైజ్ అది కూడా డిలీట్ అయిపోయింది నెక్స్ట్ పర్టికులర్గా 5 ఎక్సైజ్ మెన్షన్ చేశారు 5E సెక్షన్ 3 ఆన్వర్డ్స్ డిలీట్ సెక్షన్ 3 దట్ ఈస్ లాస్ట్ ఎక్సైజ్ సెక్షన్ 3 డిలీట్ అయిపోయింది ఇదండి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ డిలీటెడ్ పోర్షన్ 5B 5C 5D అండ్ 5E ఓన్లీ సెక్షన్ 3 ఓకేనా వాట్ ఈస్ ద నెక్స్ట్ పోర్షన్ విల్ లుక్ ఎట్ నౌ లుక్ ఎట్ ద 6th చాప్టర్ బైనామిల్ థీరం ఇయర్ మేజర్ పోర్షన్ ఇస్ డిలీటెడ్ చాలా డిఫికల్ట్ ఉన్న పోర్షన్ డిలీట్ అయిపోయింది చాలా సింపుల్ పోర్షన్ ఉంది అది ఏం పోర్షన్ డిలీట్ అయిందో విత్ ది ఎక్సర్సైజెస్ నేను మెన్షన్ చేస్తాను చూడండి ఎస్ ఇక్కడ కూడా వాళ్ళే మెన్షన్ చేశారు ఎక్సైజ్ 6A సెక్షన్ 2 5th ప్రాబ్లం ఆన్వర్డ్స్ ఈ ఫస్ట్ ఎక్సైజ్లో సెక్షన్ 2 5th ప్రాబ్లం ఆన్వర్డ్స్ అంటే సెక్షన్ 2 5th ప్రాబ్లం నుంచి సెక్షన్ 3 కూడా ఉంది అంటే సెక్షన్ 2లో 5th ప్రాబ్లం నుంచి సెక్షన్ 3 కూడా డిలీట్ అయిపోయింది ఏ ఎక్సర్సైజ్ 6 ఎక్సైజ్ అంటే రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ క్లియర్గా అంటే సెక్షన్ 2 ఆన్వర్డ్స్ 5th ప్రాబ్లం ఆన్వర్డ్స్ అంటే ఇంక్లూడింగ్ సెక్షన్ 3 కంప్లీట్లీ డిలీటెడ్ ఇంకా 6B చూద్దాం 6B ఎక్సైజ్ సెక్షన్ 2 ఆన్వర్డ్స్ అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు 6B ఎక్సైజ్ సెక్షన్ 2 ఆన్వర్డ్ అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెక్షన్ 2 అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఏవి ఇది 6B ఎక్సైజ్ ఇంకా 6C ఎక్సైజ్ కంప్లీట్లీ డిలీటెడ్ ఓకే ఇది క్లియర్గా మెన్షన్ చేశారు ఈ చాప్టర్ బైనామిల్ థీరంలో ఫస్ట్ సెక్షన్ మాత్రం ఎక్సైజ్ 6A సెకండ్ సెక్షన్ 5th క్వశ్చన్ ఆన్వర్డ్స్ అంటే సెకండ్ సెక్షన్లో 5th క్వశ్చన్ నుంచి లేదా అండ్ ఇండైరెక్ట్లీ 3rd సెక్షన్ ఇస్ ఆల్సో డిలీటెడ్ 6B లో సెక్షన్ 2 ఆన్వర్డ్స్ డిలీట్ అంటే ఓన్లీ సెక్షన్ 1 ఉంటుంది ఇంకా ఎక్సర్సైజ్ 6C కంప్లీట్లీ డిలీటెడ్ రైట్ నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ చాప్టర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఓన్లీ ఎక్సైజ్ 7D డిలీటెడ్ అంటే ఫస్ట్ 3 ఎక్సైజ్ ఉంటే ఎక్సైజ్ 7D డిలీట్ ఇది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి వరి కాదు నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చూద్దాం ఓకేనా ఎస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ మీన్ డీవియేషన్ ఫర్ గ్రూప్ డేటా ఆన్వర్డ్ సెక్షన్ 8A సెక్షన్ 1 ప్రాబ్లమ్ ఆన్వర్డ్స్ సెక్షన్ 1 ప్రాబ్లమ్ 3 ఆన్వర్డ్స్ అంటే ఓన్లీ సింపుల్ పోర్షన్ ఉంది మెయిన్ డీవియేషన్ గ్రూప్ ఆఫ్ డేటా అది కూడా సెక్షన్ 8A సెక్షన్ 1 థర్డ్ ప్రాబ్లం ఆన్వర్డ్స్ అంటే ఏంటి 8A ఎక్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం మాత్రమే ఉంటాయి మిగిలినంతా డిలీట్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఆల్ 8A ఎక్సైజ్ డిలీటెడ్ అంటే ఇందులో మెజర్స్ ఆఫ్ డిస్పర్స్ నుంచి వెయిటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది నేను చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో వెయిటేజ్
50% choice the weightage enter next video upload chestanu measures of dispersion major part delete aipoyindi major part endukante almost all exercise delete ayindi only section 1 lo first two questions దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చేస్తే సరిపోదు. నౌ లుక్ అట్ ద నెక్స్ట్ టాపిక్. ఎస్, నెక్స్ట్ టాపిక్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో బేస్ థీరం, బేస్ థీరం అనేది ఉంది. థీరంకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా డిలీట్ అయిపోయి ఆ క్వశ్చన్స్ ఏంటనేది నేను డిస్కస్ చేస్తా ఇక్కడ మెన్షన్ చేస్తాను. 9.3.9 బేస్ థీరం, థీరం ఉంది బేస్ థీరం అని. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్సైజ్ 9సి సెకండ్ రోమన్ నెంబర్ XI9C సెకండ్ రోమన్ నెంబర్ థర్డ్ ప్రాబ్లం ఆన్వర్డ్స్ అండ్ థర్డ్ ప్రాబ్లం నుంచి ఇవన్నీ బేస్ అయిన సంబంధించిన క్వశ్చన్స్. ఇంకా సెక్షన్ 3 కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. సెక్షన్ 3 కంప్లీట్లీ డిలీటెడ్. సో ఇదండి, సో కంప్లీట్లీ డిలీటెడ్ సెక్షన్ 3. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబిలిటీ. ప్రాబిలిటీలో బేస్ థీరం దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఎక్సైజ్ 9Cలో సెకండ్ సెక్షన్ 3 ప్రాబ్లం ఆన్వర్డ్స్ అంటే సెక్షన్ 3 డిలీట్ అయిపోయింది. ఓకే, ఇది అండి మ్యాథ్స్ 2A కి సంబంధించిన 30% డిలీటెడ్ పోర్షన్. ఓకే, సేమ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైతే డిలీట్ అయిందో అది మీరు ఎంసెట్ కూడా డిలీట్ అయిపోతుందని చెప్పారు. అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అంటే ఎంసెట్ నోటిఫికేషన్ రాలేదు, డిలీటెడ్ సిలబస్ ఓన్లీ 70% మీద ఎంసెట్ ఉంటుందని వచ్చింది. కాబట్టి ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవన్నీ టైం లేదు. అయిపోయిన బ్యాలెన్స్ చేసుకుంటూ 2022 ఎంసెట్ను కూడా మీరు ఫోకస్ చేయాలి. రైట్, నౌ లుక్ ఎట్ ద 2B పోర్షన్. 2B పోర్షన్ ఏం డిలీట్ అయిపోయిందో చూద్దాం. డిలీటెడ్ సిలబస్ మ్యాథ్స్ 2B ఫర్ ద అకాడమిక్ ఇయర్ అంటే మళ్ళీ సేమ్ మీరు ఏం చేయాలి ఇక్కడ అకాడమిక్ ఇయర్ అంటే 2021 బదులు 2022 రాసుకోండి. అంతే చేంజ్, అంతే. ఓకే, సో చాప్టర్ ఇందులో ఏ చాప్టర్ డిలీట్ అయింది? ఫస్ట్ పారాబోలా థర్డ్ చాప్టర్లో టాపిక్స్ డిలీట్ అయ్యాయి. సో ఏంటి టాపిక్స్ థర్డ్ చాప్టర్లో అనేది చూద్దాం. పారాబోలా, సో వాట్ ఈస్ 3.2? ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అండ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ నార్మల్ అట్ ఏ పాయింట్ ఆన్ ద పారాబోలా. ఈక్వేషన్స్ ఆఫ్ ట్యాంజెంట్ నార్మల్ అట్ ఏ పాయింట్ ఆన్ ద పారాబోలా అంటే ఇవి ఏ దేనికి సంబంధించిన? ఎక్సైజ్ సంబంధించిన, ఎక్సైజ్ 3B ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్. ఎక్సైజ్ 3B ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్, ఓకేనా? ఇందులో మీకు ట్యాంజెంట్స్ నార్మల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ డిలీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఎలిప్స్. ఎలిప్స్లో కూడా ఈక్వేషన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ నార్మల్ అట్ ఏ పాయింట్ ఆన్ ద ఎలిప్స్. ఎలిప్స్లో కూడా ఈక్వేషన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ నార్మల్స్ డిలీట్ అయిపోయాయి. ఇది ఎక్సైజ్ 4B కి సంబంధించింది. ఇది ఫోర్త్ చాప్టర్ ఎక్సైజ్ 4B పోర్షన్ విచ్ ఆర్ రిలేటెడ్ టు క్వశ్చన్స్ ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్ అట్ ఏ పాయింట్. నెక్స్ట్ హైపర్బోలా. హైపర్బోలాలో కూడా ఈక్వేషన్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ నార్మల్ అట్ ఏ పాయింట్ ఆన్ ద హైపర్బోలా డిలీట్ అయిపోయింది. అదే మాదిరి ఇంకేం డిలీట్ అయిందో చూద్దాం. వాట్ ఈజ్ ఇన్ హైపర్బోలా? 5.2 ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ నార్మల్ అట్ ఏ పాయింట్ ఆన్ హద్ ద హైపర్బోలా ఎక్సైజ్ 5A సెక్షన్ 2 ఆన్వర్డ్స్. క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎక్సైజ్ 5A సెక్షన్ 2 ఆన్వర్డ్స్ అని. అంటే మనము ఏమీ సెపరేట్గా రాసుకుని అవసరం లేదు, సెక్షన్ 2 నుంచి డిలీట్ అయిపోయింది. సో క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి ప్రాబ్లమే లేదు, ఓకేనా? అండ్ ఎగ్జాంపుల్స్ యాజ్ యూజువల్ ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేస్తారు, ఎగ్జాంపుల్స్ కూడా రిలేట్ అయ్యాయి. ఇది హైపర్బోలా. ఓకే, నౌ ఇంటెగ్రేషన్స్. ఇంటెగ్రేషన్స్ మేజర్ పార్ట్, మేజర్ అంటే మేజర్ పార్ట్ డిలీట్ అయిపోయింది. కాబట్టి హ్యాపీగా మీరు ఇంటెగ్రల్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులోంచి వెయిటేజ్ ఎక్కువ ఉంది, పోర్షన్ డిఫికల్టీ లెవెల్ లేదు. ఓకే, ఇందులో మేజర్ పార్ట్ ఏం డిలీట్ అయిపోయిందో చూద్దాం. ఎక్సైజ్ 6.2B ఇంటెగ్రేషన్ బై పార్ట్స్ ఆన్వర్డ్స్. 6.2B ఇంటెగ్రేషన్ బై పార్ట్స్ ఆన్వర్డ్ అండ్ ఆన్వర్డ్స్ అంటే ఎక్సైజ్ ఏంటో చూద్దాం. ఓకే, సో 6C ఎక్సైజ్ 6C లో బై పార్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్సైజ్ 6C, ఓకేనా? ఎక్సైజ్ 6C లో బై పార్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఎక్సైజ్ నెక్స్ట్ ఏముంది? ఇంటెగ్రేషన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్. పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ అని ఎక్సైజ్ 6D లో ఉన్నాయి. ఎక్సైజ్ 6D సంబంధించిన క్వశ్చన్స్. 6D మెథడ్స్ ఇంటెగ్రేషన్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ రిడక్షన్. ఇంటెగ్రేషన్ బై పార్ట్స్ ఆన్వర్డ్స్ అంటే మెథడ్స్ కూడా ఉన్నాయి. బై పార్ట్స్ ఆన్వర్డ్స్ అంటే మెథడ్స్, ఇంటెగ్రేషన్ మెథడ్స్ కూడా డిలీట్ అయిపోయాయి. సో మెథడ్స్ ఆఫ్ ఇంటెగ్రేషన్ అంటే ఎక్సైజ్ 6C, 6D, 6E, 6F. క్లియర్గా చెప్పాలంటే రిడక్షన్ ఫార్ములా 6E, 6F అంటే ఏమి ఎక్సైజ్ డిలీట్ అయిపోయాయి? ఏ బి సి డి అంటే సారీ సిడిఈఎఫ్ డిలీట్ అయిపోయాయి, అంటే ఓన్లీ ఏబి మాత్రం ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్గా
అన్ని లాస్ట్ ఎక్సర్సైజ్, ఇవన్నీ డిఫికల్టీ లెవెల్ ఉన్న ఎక్సర్సైజ్, ఇవన్నీ డిలీట్ అయిపోయాయి. ఫస్ట్ టూ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అందులోంచి 2 మార్క్స్ 7 మార్క్స్ వస్తుంటాయి. ఎంత వెయిటేజ్ అనేది నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా, అది తర్వాత చూద్దాం. అంటే ఎక్సర్సైజ్ 6C, 6D, 6E, 6F అనేది డిలీటెడ్ ఇన్ ద ఇండెఫినెట్ ఇంటెగ్రేషన్. నౌ లుక్ ఎట్ ద డెఫినెట్ ఇంటెగ్రేషన్స్. ఎస్, డెఫినెట్ ఇంటెగ్రల్స్, డెఫినెట్ ఇంటెగ్రల్స్లో ఏ పార్ట్ డిలీట్ అయిందంటే ఎక్సర్సైజ్ 7B సెక్షన్ 2. సెక్షన్ 2 క్లియర్గా మెన్షన్ చేస్తారు, 7B ఎక్సర్సైజ్లో సెక్షన్ 2లో బి ఎక్సర్సైజ్, ఇది 7th చాప్టర్, 7B ఎక్సర్సైజ్ సెక్షన్ 2. సెక్షన్ 2లో 8 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 to 15 క్వశ్చన్స్, ఇవి ఏంటంటే లిమిట్ ఆఫ్ సమ్మేషన్ దానికి సంబంధించిన క్వశ్చన్స్. అట్ ద సేమ్ టైం మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నారు, ఎగ్జాంపుల్స్ కూడా మీరు డిలీట్ చేసుకోండి. అలాగే రిడక్షన్ ఫార్ములా, రిడక్షన్ ఫార్ములా అనేది అంటే ఎక్సర్సైజ్ 7C కి సంబంధించిన, అంటే ఎక్సర్సైజ్ 7C డిలీటెడ్, 7C రిడక్షన్ ఫార్ములాస్ ఎక్సర్సైజ్ 7C లో ఉంటాయి. అలాగే థియరమ్స్ ఉంటాయి, అవి కూడా డిలీటెడ్. ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటెగ్రేషన్స్, డెఫినెట్ ఇంటెగ్రల్ అప్లికేషన్స్ అంటే ఏరియాస్ అని లాస్ట్ ఎక్సర్సైజ్, దట్ 7D ఎక్సర్సైజ్, ఇది కూడా చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతారు స్టూడెంట్స్, ఇది డిలీట్ అయిపోయింది. కాబట్టి మీరు డెఫినెట్ ఇంటెగ్రల్స్ కూడా ఈజీగా ఫోకస్ చేయొచ్చు. ఏంటి 7B సెక్షన్ 2లో 8 to 15 క్వశ్చన్స్, మిగిలినవన్నీ ఉంటాయి 7A ఉంటుంది. అలాగే 7C 7D డిలీటెడ్ కంప్లీట్గా, 7C 7D డిలీటెడ్ విచ్ ఆర్ డిపెండ్స్ అపాన్ రిడక్షన్ ఫార్ములా యాజ్ వెల్ అస్ అప్లికేషన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటెగ్రేషన్స్, అదే ఏరియాస్ అంటాం. ఇంకా లాస్ట్ చాప్టర్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో హోమోజీనియస్, ఇందులో కూడా చాలా మేజర్ పార్ట్ డిలీట్ అయిపోయింది గైస్. హోమోజీనియస్ డిఈ అంటే, హోమోజీనియస్ డిఈ అంటే ఎక్సైజ్ 8C, ఎక్సైజ్ 8C, హోమోజీనియస్ డి అంటే ఎక్సైజ్ 8C, నాన్ హోమోజీనియస్ డి అంటే ఎక్సైజ్ 8D. ఓకే, దట్ ఈస్ నాన్ హోమోజీనియస్ సంబంధించిన క్వశ్చన్స్. అదే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్సైజ్ 8E, ఇది కూడా చాలా పోర్షన్ డిలీట్ అయిపోయింది చూడండి. సిడిఈ డిలీట్ అయిపోయింది అంటే ఏంటంది, ఓన్లీ ఏబి. ఓకే, మొత్తం పోర్షన్ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ పార్ట్ డిలీట్ అయిపోయింది. కాబట్టి మీరు ఈజీగా 2Bని కూడా ఫోకస్ చేయొచ్చు. ఇవ్వండి 1A 1B 2A 2B, డిలీటెడ్ పోర్షన్ 30%, అంటే మిగిలిన పోర్షన్ ఇది డిలీట్ చేసుకొని మీరు టెక్స్ట్ బుక్లో, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లోంచి ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, మిగిలిన పోర్షన్ మీద కాన్సన్ట్రేషన్ బట్టి బాగా ప్రిపేర్ అయితే మ్యాథ్స్లో మంచి మార్క్స్ వస్తాయి. అలాగే 50% చాయిస్ ఉంది కాబట్టి అన్డౌటెడ్లీ కెన్ గెట్ ద గుడ్ మార్క్స్. ఓకే, దానికి సిన్సియర్గా డెడికేట్గా ప్రాక్టీస్ చేయండి. నా ఛానల్ చూడడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎంసెట్కి 70% సిలబస్ ఉంది కాబట్టి ఎంసెట్ని కూడా ఫోకస్ చేయండి. ఇంకా నేను వీడియోలో మీకు చెప్తానన్నా, వేరే సబ్జెక్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్కి తెలిసి ఉండొచ్చు. ఒకళ్ళు తెలియని వాళ్ళు ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ సిలబస్ని, ఏది డిలీట్ అయింది సిలబస్, టాపిక్ వైజ్గా అండ్ మీన్ సబ్జెక్ట్ వైజ్గా ఎలాగా అంటే, మీకు చాలా కావాల్సిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేబీ వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా లాంగ్వేజ్, బయాలజీ సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా మీరు ఈజీగా మీరు కావాల్సిన సబ్జెక్ట్స్ని ఏంటి డిలీట్ అయిందో తెలుసుకోవచ్చు. కాకపోతే మీకు ఎక్సర్సైజ్ అవన్నీ తెలియదు కాబట్టి ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుంటే దాని సంబంధ సబ్జెక్ట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ దాని డిలీటెడ్ పోర్షన్ తెలుస్తుంది. ముందు అది అఫీషియల్ వెబ్సైట్లో ఎలా మనం చూసుకోవాలి, ఎలా డిలీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు దీనికోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి టీఎస్బిఐ, మీరు టీఎస్బిఐని టైప్ చేయగానే మీకు దానికి సంబంధించిన బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. టీఎస్ ఇంటర్మీడియట్ 30% డిలీటెడ్ సిలబస్ అనుకుంటున్నా చాలు, టీఎస్ ఇంటర్మీడియట్ 30 డిలీటెడ్ సిలబస్ అని మీరు టైప్ చేసిన, లేదా టీఎస్బిఐ అని టైప్ చేసినా చాలు. అయితే మనకి అక్కడ బ్రౌజర్ పేజ్ అయిపోయింది. ఈ బ్రౌజర్ పేజ్లో చూడండి, ఫస్ట్ వన్ ఉంది కదా tsbie.cge.gov.in, ఇది అఫీషియల్ వెబ్సైట్ టీఎస్, దీన్ని క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి డిలీటెడ్ పోర్షన్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అంటే అఫీషియల్ వెబ్సైట్లో మనం డైరెక్ట్గా అక్కడ డిలీటెడ్ పోర్షన్ చేసాం కాబట్టి డిలీటెడ్ పోర్షన్కి వెళ్ళిపోయింది. అదే మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే మళ్ళీ మీరు చర్చ చేసుకోవాలి ఎక్కడ ఉంది డిలీటెడ్ పోర్షన్. అంతేకాకుండా డైరెక్ట్గా మన పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. 30% డిలీటెడ్ సిలబస్ టైప్ చేసి మీరు గూగుల్ క్రోమ్లో ఫస్ట్ బ్రౌజర్ని ఓపెన్ చేయగానే ఇలా డిలీటెడ్ పోర్షన్ అన్ని సబ్జెక్ట్స్ మీకు ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉంది, ఫస్ట్ సబ్జెక్ట్ అకౌంటెన్సీ. అలా మీరు ఎలా స్క్రోలింగ్ చేసుకుంటే మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని వన్ బై వన్ అన్నీ మీకు సిలబస్తో పాటు డిలీటెడ్ పోర్షన్ ఉంది. ఆ డిలీటెడ్ పోర్షన్ ఏంటి, ప్రతి దగ్గర మీకు 30% డిలీటెడ్ పోర్షన్ ఇచ్చారు. అది మీ ఏ సబ్జెక్ట్ దానికి సంబంధించిన డిలీటెడ్ పోర్షను మీరు ప్రింట్అవుట్ తీసుకోవడం కానీ, లేదు కాపీ చేసుకోవడం కానీ చెయ్యండి. ఓకే, ప్రింట్అవుట్ తీసుకోవడం ఇబ్బంది కాకుండా కాపీ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. కాపీ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. మీరు మొబైల్ నుంచి కూడా దీన్ని
చూసుకోవచ్చు. మొబైల్ అంటే మళ్ళీ ఏంటి డెస్క్టాప్ వెర్షన్కి వెళ్ళాలి. సో అందుకని డెస్క్టాప్లో చేసుకుంటే బెటరు. మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ కావాలి, లాంగ్వేజ్ మేబీ బయాలజికల్ సైన్సెస్ మేబీ సోషల్ స్టడీస్, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ కావాలో దానికి సంబంధించి రిలేటెడ్ పోర్షన్. కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ ఓకే, అలాగే నెక్స్ట్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ సిలబస్ ఏది మీకు ఏది కావాల్సి అది ఇలా డౌన్లోడ్ చేసి తీసుకోండి కానీ ఓపెన్ అవుతుంది. 30% డిలీటెడ్ అని చేస్తే చెప్పాను కదా, ఇది అందులో మీకు కావాల్సిన సిలబస్ ఏదో ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ చూసుకోండి. ఎందుకంటే మ్యాథ్స్ కాబట్టి నేను అన్నీ చెప్పలేను, అది చెప్పను కూడా. సో మిగిలిన సబ్జెక్ట్స్ మీరు ఏం చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను, దాని ప్రకారం మీకు కావాల్సిన సబ్జెక్టు ఏంటో తెలుసుకోండి. ఓకేనా, అంతేనండి ఇది ఈరోజు వీడియోలో. ఈరోజు వీడియోలో నేను చెప్పాను టీఎస్ ఇంటర్మీడియట్ 2022కి సంబంధించిన 30% డిలీటెడ్ పోర్షన్ ఏంటి, మ్యాథ్స్ 1A 1B 2A 2B క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మిగిలిన సబ్జెక్ట్స్ మీరు చూసుకోండి. అలాగే ఇయర్ 50% చాయిస్ ఉంది. అలాగే ఎంసెట్కి ఓన్లీ 70% సిలబస్ మీద ఎంసెట్ ఉంటుందని మనకు అఫీషియల్గా టీఎస్ వాళ్ళు అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు న్యూస్ రిలీజ్ చేశారు, ప్రెస్ రిలీజ్ చేశారు, ప్రెస్ న్యూస్. కాబట్టి మీరు ఏమీ అవధి కాకుండా ఏదైతే డిలీటెడ్ పోర్షన్ దాన్ని పక్కన పెట్టి మిగిలిన అన్డిలీటెడ్ పోర్షన్, అన్డిలీటెడ్ పోర్షన్ ఏదైతే ఉందో 70% దాని మీద ఫోకస్ పెట్టండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో 50% చాయిస్ ప్రకారము చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటి, మ్యాథ్స్ 1A 1B 2A 2B అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ సో ఫాలో దిస్ వీడియో వెరీ వెల్. ఇఫ్ యూ మేక్ షూర్ ఎంజాయ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ కంక్లూడ్ దిస్ వీడియో హియర్. ఐ విల్ కమ్ విత్ అనదర్ టాపిక్ ఇన్ న్యూ వీడియో. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్, టేక్ కేర్, బై బై.